గోపురం అయితే తడుస్తుంది. ఏమన్నా కానీ ఈ షాట్ మళ్ళీ దొరకదు నాకు. మళ్ళీ 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 ఎప్పుడు వస్తామో ఇక, మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. సో అందుకనే నేనైతే గోపురం తడుస్తుండగానే వెళ్తున్నాను. సో ఇప్పుడు ఈ సిలర్ అనేది డ్యామ్ ఏంటంటే కొంచెం మంచిగా ఉంటుంది అన్నమాట. వాటర్ ఫాల్స్ అదే వాటర్ ఫ్లో బాగానే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే వర్షం బాగానే పడుతుంది కాబట్టి. గత త్రీ వీక్స్ నుంచి వాటర్ మంచిగా ఉంటే మంచి ఫుటేజ్ వస్తుంది. అండ్ చూడండి మళ్ళీ ఫాగ్. అండ్ మళ్ళీ ఒకసారి స్క్రీన్ క్లియర్ చేస్తా స్క్రీన్. యా సోఫార్ అయితే బాగానే ఉంది. నేను ఈ బైక్కి ఒక నేమ్ పెడదాం అనుకున్నా. యాక్చువల్గా యమహా ఫ్యాసినోకి అయితే లిన్ అని పెట్టాను. లిన్ నా డాటర్ నేమ్. అండ్ ఈ నేమ్ కూడా నా డాటర్ నేమ్ ముద్దుగా బి అని పిలుస్తా, BEE. ఓకే, నా వైఫ్ని హనీ అండ్ నా డాటర్ని బి అని పిలుస్తా. సో బి అంటే తేనెటీగ, టీగ టీగ. నాకు ఒక అంకుల్ మొదట మాట్లాడిన ఆయన స్లోనే అవుతున్నారు పాపం వాళ్ళు అనే చెప్పాడనమాట. అల్లూరి సీతారామరాజు అక్కడ విశ్రాంతి తీసుకున్నవారని ఆ టైంలో. సో సోఫార్ ఓకే, బైక్ అయితే బాగానే పోతుంది. కొంచెం స్లో పోవాలి, బాగా స్కిడ్డీగా ఉంది. అంటే ఆ రాళ్ళు రప్పలు ఉన్నాయి కదా, దానివల్ల స్కిడ్ అవ్వచ్చు. ఓకే, ఆఫ్ రోడింగ్ అయిపోయింది. మళ్ళీ మళ్ళీ ఉందా వామ్ము. ఓ యాక్చువల్ ఏంటంటే రోడ్ వేశారు బట్ అది రోడ్డు కొట్టుకపోయింది. సో అక్కడక్కడ ప్యాచెస్ కనిపిస్తున్నాయి ఈ డాంబర్ రోడ్ది. సో నేను అనుకుంటున్నా మ్యాక్సిమం రోడ్డు 90% కొట్టుకపోయింది, ఒక 10% మాత్రమే ఉంది. ఇది చూడు, ఇది ఒక ప్యాచ్. ఇది ఎంతవరకు ఉంటుంది చూడరా, ఇక్కడ కొంచెం కవర్ షేప్లో ఉంది కాబట్టి ఇక్కడ కొట్టుకోవడం ఛాన్స్ లేదు కాబట్టి కొట్టుకోపోలేదు రోడ్డు. దరిద్రం రోడ్ అయితే చాలా గలీజుంది రోడ్డు. ఇక్కడ మన కొంచెం కొట్టుకపోయింది. అదే డిపెండ్స్ ఆన్ ద వెహికల్స్, వెహికల్స్ బట్టి కూడా. ఈ లారీలు పోతూ ఉంటే కష్టమే కదా. ఓకే, స్క్రీన్ మళ్ళీ ఒకసారి తుడుస్తా. నేనైతే ఆటోమేటిక్ తుడుస్తున్నా, ఎందుకంటే బేసిక్గా ఈ వాటర్ డ్రాప్స్ ఉంటే కెమెరా లెన్స్ పైన క్లియర్ కనపడదు రోడ్డు. సో అందుకని అప్పుడప్పుడు క్లీన్ చేస్తా ఉన్నా అన్నమాట. సో నెక్స్ట్ టైం నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా రావాలనుకుంటే నాది రావచ్చు. నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేస్తాం. ఈ కమింగ్ సెప్టెంబర్ 1 నుంచి అన్ని స్టేట్స్ ఓపెన్ చేస్తున్నారు. సో సెప్టెంబర్ 1 నుంచి ఇంకా పర్మిషన్స్ ఉండటం లాంటివి ఏమైతే లేవు.
కాబట్టి జాగ్రత్త అవ్వాలి. ఈ టైంలో తిరగడం మంచిది కాదు. లేరు 6 కిలోమీటర్స్. అబ్బో చిత్రకొండ భద్రాచలం 162. ఓకే భద్రాచలం 162. ఓకే భద్రాచలం పోతే బెటర్ కదా మరి మారేడుమల్లి. ఓకే మారేడుమల్లి కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సిలేరు సెట్ ఏమే. ఓకే ఇప్పుడు నేను లీడ్ తీసుకుంటున్నా. అడవిలో గుడ్డలు సంచరిస్తుందా అంట కొంచెం జాగ్రత్త పడి అని బోర్డు ఉన్నది. చూద్దాం ఇంకా 5 కిలోమీటర్స్లో సీలేరు. వర్షం పెరిగింది. ఓ షిట్ షిట్ మ్యాన్. పెట్టుకుంటావు లుక్ అట్ దట్ వాటర్ ఫాల్స్. మన మా ఇద్దరు బైక్స్ పరిస్థితి ఏవో. అది ప్రవీణ్ది, ఇది నాది. ఈ వర్షంలోనే మన గోపురం తీసుకొస్తున్నా. ఆల్రెడీ తడిచిపోయింది, చాలా తడిచిపోయింది. మరి ఏమవుతుందో తెలియదు కానీ వావ్ లుక్ అట్ దట్ వాటర్ ఫాల్స్. చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్ అయితే. ఆ వాటర్ ఫాల్స్ అంత పైనుంచి కిందికి వస్తూ ఉన్నాయి. ఇది యాక్చువల్గా మన నాకు తెలిసి మన మన తెలుగు యూట్యూబ్లో ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు అనుకుంటా కదా. ఓకే ఎవరు రాలేదు. ఓకే ఈ ప్లేస్కి అయితే ఎవరు రాలేదు. ఈ వాటర్ ఫాల్స్ ఏమంటారో తెలియదు, మనం కనుక్కుందాం. ఆన్లైన్ చూద్దాం తర్వాత. ఓకే